అనుభవాలను బ్రహ్మాండంగా ఉందండి. చూడాల్సిన అవసరమే లేదు. అక్కడ ఉన్నవాళ్ళ కొట్టి పేదవాళ్ళకి పెడుతున్నాడు. ప్రతి కుటుంబంలోనూ వాళ్ళ నాన్నని కలుసుకుని ఆయన ఫోటో పెట్టుకున్నట్టు ఈయన ఫోటో పెట్టుకుంటున్నారు. ఒక పేద కుటుంబం బ్రహ్మాండంగా నడుస్తుంది ఇవాళ. ఇంట్లో కొడు పెద్ద కొడుకులాగా కొడుకు ప్రతి కుటుంబానికి 15 స్కూల్కి పిల్లలు ఫీజులు ఇస్తున్నాడు, ఇట్లా ఇస్తున్నాడు, అన్ని రాగానే ఉన్నాయి. కాకపోతే జగన్ పరిపాలన వల్ల ఒకటి మైనస్ ఏంటంటే మందు ఒకటి పిచ్చ మందు ఏదో పెట్టాడని బాగా ప్రచారం ఉంది. అది సామాన్యులకు ఇబ్బందికరంగా ఉంది. అది ఒకటి మార్చేయాలి. కుటుంబం కుటుంబంలో సభ్యుడిలాగా అయిపోయాడండి. జగన్ ఎవరు తోసిపోతలేడు, జగన్ వస్తాడు పెద్ద పెద్ద. రేట్లు పెంచిన దాన్ని కూడా ఎవరు బాధపడతలేదు. కానివ్వండి, బ్రాండెడ్స్ మారి తీసాడు. మ్యాక్డాల్ కానీ మ్యాషన్ హౌస్ కానీ వాళ్ళ డబ్బు జేబులో పెట్టుకుని అప్పు చేసి తీసుకెళ్ళిన వాళ్ళు మ్యాక్డాల్ కానీ ఇవి కానీ బార్ షాపుల్లో లేవు. దానివల్ల చాలాకి ఇబ్బందిగా ఉంది. అయితే పాలన అయితే బ్రహ్మాండంగా ఉంది. వాడు ఏం చేయట్లేదు అని మాటలేదు. చేస్తున్నాడు, ఇల్లు పంపిణీలు పంపుతున్నాడు, అన్ని పంపుతున్నాడు, అన్నీ బాగుంది, బాగా చేస్తున్నాడు. ప్రతి ఇంటికి వస్తున్నారు, బాగానే చేస్తున్నాడు. చౌదరికి రెడ్డికి ఉన్న డిఫరెన్స్ చూపించాడండి. ఆయన చౌదరి పరిపాలన చూపించాడు, రెడ్డి పరిపాలన రెడ్డి. ఒక్క చౌదరి వర్గాన్ని మాత్రమే ఆయన అభివృద్ధి పథంలో తీసుకెళ్లాడు. ఈయన టోటల్ అన్ని ఫ్యామిలీ బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాలను కలుపుకుని వెళ్తున్నాడు. అతనికి అతనికి సంబంధం లేదు. అతని పరిపాలన కానీ ఇతని పరిపాలన 1000 times బెటర్. జగన్ వస్తాడు, 600 అయినా 100 అయినా ఏ పల్లెటూరులో ఎవరిని కదిపినా సరే జగన్ వస్తాడు. అండ్ బీట్ అవుట్ ఎవరు చేయలేడు. పర్వాలేదు సార్, ప్రజెంట్ 50-50 ఉంది సార్, బాగానే ఉన్నాయండి. కానీ ఏంటి, న్యూస్లో మాత్రం తగ్గిస్తున్నారు, పెంచుతున్నారు రాస్తున్నారు. అది ఎంతవరకు నిజమంటే మనం తెలియదు. అది ప్రస్తుతం పెన్షన్స్ అమ్మఒడి దాదాపు అందరూ అమ్ముతున్నాయి అనుకున్నారు. వాలంటీర్ నెంబర్ వన్ పనిచేస్తున్నాడు. వాలంటీర్స్ అయితే నెంబర్ 1 సార్, చూడండి వస్తుంది. కంపల్సరీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చి వెళ్తున్నాడు. మరి కంపల్సరీ ఆయన పాలన అంటే ఏముందండి, ఇంకా చెప్పలేను సార్. ఆయన 9 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్ పనిచేశాడు. ఈయన వచ్చిన కూడా 1 సంవత్సరం అవ్వలేదు సార్. ఇంకా పథకాలంటే కొంచెం పర్లేదు, మ్యాక్సిమం ఇంకా ట్రై చేయాలి. పథకాలు అమ్మఒడి ఒకటి అండి, మీకు అంతే. ఇంకా పింఛన్ ఒకటి, అదొకటి. ఇంకోటి పింఛన్లో మ్యాక్సిమం కొంతమందికి తీసేస్తున్నారు, అది ఒకటి యావరేజ్ అండి. వాలంటీర్లు పర్లేదండి, అంతేం లేదు. కానీ పర్లా వాలంటీర్లు అసలు వేస్ట్ నాకు తెలిసి. మామూలుగా అయితే వాలంటీర్లు వస్తున్నారు కానీ ఇంటికి వాళ్ళు సరిగ్గా ఏమీ రెస్పాన్స్ అవ్వట్లేదండి. వచ్చి వెళ్ళిపోతున్నారు, అది లేదండి, ఏమీ లేదు.